అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం, రేపు పొద్దున 11 గంటలకి జనసేన తరంగం జనతరంగం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. దీని వెనుక ముఖ్య ఉద్దేశం యూత్ని, యువతని జనసేన పార్టీలో, రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి. ఇది ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ అని. రేపు పొద్దున సరిగ్గా 11 గంటలకి జనతరంగం ప్రోగ్రాం 11 గంటలకి సింగనమల నియోజకవర్గంలో ఒక గ్రామంలో నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా జన సైనికులు కానీ, యువత కానీ, ఎవరైనా సరే జనసేన మేనిఫెస్టోని తీసుకెళ్ళి మీరు వెళ్ళదలుచుకుని ఇంటికి వెళ్ళండి, తలుపు తట్టండి. తలుపు తట్టి జనసేన కార్యక్రమాలను వివరించండి, జనసేన మేనిఫెస్టోని వివరించండి. ఎందుకు మనం కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నాం? కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎందుకు రాజకీయాలు చేస్తున్నాం? కులాల ముసుగులో, మతాల ముసుగులో అభివృద్ధిని అందరూ దూరం చేస్తున్నారు. సగటు యువతకి 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ ఉంది. అలాగే మీరు ప్రతి ఇంటిని తలుపు తడుతున్నప్పుడు మీరు అక్కడ పార్టీకి ఒక మేనిఫెస్టో వివరించండి, పార్టీ ఆశయాలను వివరించండి. అలాగే పార్టీ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. అలాగే నేను ఈ సరిగ్గా ఇదే సమయంలో నేను కూడా మీ ఫేస్బుక్ లైవ్ పెట్టండి. మీరు చేసే ప్రతి ప్రోగ్రాం కూడా మీ ఫేస్బుక్ అకౌంట్స్లో లైవ్ పెట్టండి. అది సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. అలాగే నేను కూడా ఈ క్రమంలో నేను కూడా కొంతమంది సైనికులతో నేను కూడా ఫేస్బుక్ లైవ్లోకి వస్తాను. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా ఆ ఇంటిని వారితో మాట్లాడుతున్న కుటుంబ సభ్యులతో కూడా. ఇది రేపు నుంచి మొదలుకొని వచ్చే 5 రోజుల వరకు జరిగే కార్యక్రమం. దీన్ని ఉధృతంగా రాష్ట్రం మొత్తం జనసేన ఆశయాలు, జనసేన మేనిఫెస్టోలు, ఆలోచన విధానాలు, ఎందుకు రాజకీయాలు మారాలి, ఎందుకు ఈ అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయాలు కానీ, కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలతో విసిగిపోయి అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడుతున్న ప్రజలు, వీటందరికీ అండగా ఉండడానికి, ప్రజల్ని భాగస్వామ్యం చేయడానికి, వారిని అభివృద్ధిలో మమేకం చేయడానికి ఈ జనతరంగం ప్రోగ్రాంను స్టార్ట్ చేసాం. దీన్ని అందరూ మనస్ఫూర్తిగా విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి, పెద్దలు అందరూ జనసేన ఆలోచన విధాన ఆశయాలను అర్థం చేసుకున్న ప్రతి ఇంటి తలుపు తట్టండి. ప్రతి ఒక్కరికి వెళ్ళి జనసేన ఆశయాలు నిలపండి, తెలియజేయండి. మీకు అండగా మేము ఉంటాం. అలాగే మీ అందరికీ దీని వెనక నా ముఖ్య ఉద్దేశం కూడా ఆంధ్రప్రదేశ్ బంగారు ఆంధ్రప్రదేశ్ కావాలి, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి. దీంట్లో భాగంగానే మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీ అందరికీ రేపటి నుంచి వచ్చే 5 రోజులు మీ అందరితో ఫేస్బుక్ లైవ్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాను. ప్రతి నాయకులు ప్రతి జనసేన సైనికుల దగ్గరికి వెళ్ళి ఫేస్బుక్ లైవ్లో వాళ్ళని కూడా మాట్లాడమంటూ ఉన్నాను. దాంతోపాటు నేను కూడా ఎంతమందితో కుదిరితే అంత రెగ్యులర్ ఫేస్బుక్ లైవ్లో ఉంటాను నెక్స్ట్ 5 డేస్. థ్యాంక్ యూ. జై హింద్.